పరమాత్మ మీద ఎంత భక్తి ఉండాలో చెప్తారు. రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు మొదటి రాత్రి నిద్రపోతాంటే లక్ష్మణుడు ఎక్కడైనా రాముడిని చంపేస్తాడేమో, లక్ష్మణ్ గుహుడి కాపలా కాశాడు వాడు భక్తుడు. అంటే భరతుడు ఎల్లగొట్టేశాడు వీణ్ణి, ఆవిడ గుహుడు ఊరికి అలా అనిపించింది అంతే. భరతుడేమో బయట దించేశాడు వీణ్ణి, ఆవిడ రాముణ్ణి, ఆడి తెలియక అలా అనుకున్నాడు గుహుడు. ఈ అరణ్యవాసంలో లక్ష్మణుడు చంపేస్తాడేమో అని రాముని లక్ష్మణుడు కాపలా కాస్తా అంటే లక్ష్మణ్ గుహుడు కాపలా కాశాడు అనుమానం. ఒకవేళ లక్ష్మణుడు రాముని చంపేస్తాడని, ఆ పరమాత్మ మీద గుహుడికి ఎంత భక్తి ఉందో మనకు అంత భక్తి ఉండాలి, అది భక్తి అని. రాముని కాపలా లక్ష్మణుడు కాస్తున్నాడు, లక్ష్మణుడు కాపలావడో గుహుడు, ఎందుకంటే మన లక్ష్మణుడు ఒకవేళ రాముని చంపేస్తాడేమో అని అది లక్ష్మణ మీద కాపలాడు. పరమాత్మ ఏంటి భక్తి? ఇప్పుడు గోవింద అన్నానుకోండి, సడన్ గా అంతరా వ్యాపించిన వస్తువు పరమాత్మ మనకు, అంతరా వ్యాపించిన వస్తువు అది. అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వస్తాం, గోయింగ్ ఎక్కడ ఉంది, కమింగ్ ఎక్కడ ఉంది, రాకలేదు పోకలేదు, అంతా మనమే. ఎడు చూసిన ఆనందమే, ఎడు చూసిన శాంతి, ఎడు చూసిన ఎరికే. దేహం ఉండటం లేదు పోవటంతో సంబంధం లేదు. దేహం ఉంటే సుఖం, దేహం పోతే సుఖం, దేహం ఉంటే ఆనందం, దేహం పోతే ఆనందం, లోకం కనిపిస్తే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం, ఎడు చూసిన ఆనందం. నా మనస్సంచరితం లోకం కూడా అంతే నిజం, నా మనస్సంచరితం ఇతర లోకాలు కూడా అంతే నిజం. ఈ అల్టిమేట్ రియాలిటీ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు. ఈ ప్రపంచం కూడా పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యమే. రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు ఈ ప్రపంచం ఉందా అని, ఉందని చెప్పలేదు, ఉన్నదాని వరే కనిపిస్తాం.